హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు నేను వచ్చేసి మీకు సండే స్పెషల్గా మూడు రకాల రెసిపీస్ని రెడీ చేసి చూపించబోతున్నాను ఒకటి వచ్చేసి ఫిష్ కర్రీ రెండోది వచ్చేసి ప్రాన్స్ కర్రీ అండ్ అలాగే చికెన్ కర్రీని రెడీ చేసి చూపించబోతున్నాను ఈ మూడు రకాల రెసిపీస్ని కానీ రెడీ చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ ఇక్కడ వీడియోలో చూపించే టిప్స్ ఫాలో అవుతూ కనుక రెడీ చేశారంటే మూడు రెసిపీస్ కానీ మంచి టేస్టీగా వస్తాయి మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి చేపల పులుసు ఈ చేపల పులుసును కానీ కొంచెం స్పెషల్గా మా నానమ్మ స్టైల్లో రెడీ చేసి చూపించబోతున్నాను ఈ చేపల పులుసును రెడీ చేయడానికి నేను ఇక్కడ ముందుగానే ఒక కేజీ చేప ముక్కల్ని తీసుకొని ఉప్పు పసుపు వేసి వాష్ చేసేసి పెట్టేసుకున్నాను ఈ చేపల కూరను రెడీ చేసుకోవడానికి ముందుగా మనము ఒక పేస్ట్ని రెడీ చేసుకోవాలి దీనికోసం నేను వచ్చేసి ముందుగానే ఒక మూడు టమాటాలు కొద్దిగా అల్లంని కట్ చేసేసి పెట్టుకున్నాను అలాగే ఒక వెల్లుల్లి గడ్డిని వలిచేసి పెట్టుకున్నాను ఇవన్నీ మిక్సీ జార్లో యాడ్ చేసేసుకున్నాం అండ్ అలాగే ఇందులో ఒక మూడు స్పూన్ల కారం అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు నేను వచ్చేసి ఇక్కడ ముందుగానే ఒక హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు అలాగే ఒక స్పూన్ సాల్ట్ని కానీ వేసుకొని నానబెట్టి పెట్టేసుకున్నాను ఈ చింతపండు రసాన్ని కానీ ఇందులో వేసేసుకుందాం కొంతమంది వచ్చేసి ఓన్లీ ఈ టమాటాలు అల్లం వెల్లుల్లి అలాగే పసుపు కారంని మాత్రం వేసి పేస్ట్ చేసేసుకున్న తర్వాత ఆయిల్లో ఫ్రై చేసేసి చింతపండు రసాన్ని యాడ్ చేస్తూ ఉంటారు కానీ మా నానమ్మ ఇలాగే చేసేవాళ్ళు అనమాట అందుకని నేను కానీ సేమ్ ప్రాసెస్లో రెడీ చేసి చూపిస్తున్నాను ఇందులో సరిపడా సాల్ట్ని కానీ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసేసి తీసుకోండి ఇలాగ స్మూత్గా బ్లెండ్ చేసుకున్న దీన్ని కాసేపు పక్కన పెట్టేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టి కడాయి వేడెక్కనివ్వండి ఇవ్వండి కడాయి కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక ఆరు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి నేను వచ్చేసి ఈ చేపలు కొన్ని పల్లీల నూనెతో రెడీ చేస్తున్నాను మీరు కావాలైతే సన్ఫ్లవర్ ఆయిల్తో అయినా లేకపోతే మస్టర్డ్ ఆయిల్ నువ్వుల నూనె దేంతో అయినా రెడీ చేసుకోవచ్చు దేంతో రెడీ చేసుకున్నా కానీ మంచిగా టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ మెంతులను వేసుకొని వీటిని కాస్త ఫ్రై అవనివ్వండి ఇప్పుడు ఇందులో నేను ముందుగానే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకున్నాను అవి కానీ ఇందులో యాడ్ చేసుకున్నాం వీటిని ఇట్లాగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవనివ్వండి చూసారు కదా ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయాయి దీంట్లో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా మిక్సర్ను కానీ యాడ్ చేసుకొని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవనివ్వండి ఈ చేపల కూరకి ఈ టమాటా పేస్ట్ ఎంత బాగా అయితే ఫ్రై అవుతుందో అంత మంచి టేస్ట్ వస్తుంది దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై అవ్వనివ్వండి ఫ్రై అవ్వడానికి ఇంకా టైం పడుతుంది ఈ లోపల ఈ చేపల కూరలోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత రెండు స్పూన్ల వరకు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతుల్ని కానీ వేసుకొని వీటిని ఇట్లాగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వనివ్వండి మీరు ఒకవేళ కావాలంటే ఇందులో కొన్ని మిరియాలు అలాగే కొద్దిగా కసూరి మెతిని కానీ వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఇవి బాగా ఫ్రై అయిపోయాయి స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కాసేపు చల్లారినిద్దాం ఇవి బాగా చల్లారిపోయాయి ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని వీటిని ఫైన్ పౌడర్ లాగా రెడీ చేసి తీసుకోండి ఇలా రెడీ చేసుకున్న ఈ పౌడర్ని ఒక బౌల్లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి చూసారు కదా ఆయిల్ అంతా పైకి ఉంది అంటే మన మసాలా కానీ బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి దీంట్లో సరిపడా వాటర్ని కానీ యాడ్ చేసుకోండి మీకు ఈ గ్రేవీ వచ్చేసి కాస్త పలసగా కావాలంటే కొద్దిగా ఎక్కువ వాటరు అలాగే తిక్కుగా కావాలంటే కాస్త తక్కువ వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో సాల్ట్ అవి కరెక్ట్గా సరిపోయాయా లేదా ఒకసారి చెక్ చేసి చూసుకోండి ఒకవేళ తక్కువ పడినట్లయితే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఇందులో సాల్ట్ కాస్త తక్కువ అయింది ఇప్పుడు సరిపడా సాల్ట్ని కానీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ప్లేట్ క్లోజ్ చేసుకొని ఒక బాయిల్ వచ్చే వరకు బాయిల్ అవనిద్దాం గ్రేవీ ఇట్లాగా బాగా బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని కానీ ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకోండి ఇలాగ అన్ని చేప ముక్కల్ని యాడ్ చేసేసుకున్న తర్వాత గరిటితో ఒకసారి స్లోగా కిందికి పైకి మొత్తం మిక్స్ చేసేసి తీసుకోండి ఇప్పుడు దీనిపైన ప్లేట్ని పెట్టేసుకొని చేప ముక్కలు బాగా కుక్ అయ్యే వరకు కుక్ అవనివ్వండి ఇవి కాస్త కుక్ అయిన తర్వాత గరటితో పెట్టకుండా ఒక క్లాత్ సాయంతో పాన్ ఇట్లాగా తిప్పుతూ ఉన్నట్లయితే చేప ముక్కలన్నీ ఈవెన్గా కుక్ అవుతాయి మన కర్రీ పైన ఆయిల్ పైకి తేలుతూ ఉంది కదా అంటే మన ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న దీనిపైన కొద్దిగా కొత్తిమీరను చల్లేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని ఇట్లాగే వదిలేసేయండి ఒక ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత ఇలా రెడీ చేసుకున్న ఈ చేపల పులుసుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఇలా రెడీ చేసుకున్న ఈ చేపల పులుసు పైన కొద్దిగా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసేసి తీసుకోండి అంతే ఫ్రెండ్స్ మా అన్నమ్మ స్టైల్ చేపల పులుసు రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న దీన్ని వేడివేడి అన్నంలోకి రైస్ రోటీసు రాగి సంగటి ఎందులోకి తిన్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ ప్రాన్ కర్రీ రెస్టారెంట్ స్టైల్ ప్రాన్ కర్రీని ఇక్కడ వీడియోలో చూపించే టిప్స్ ఫాలో అవుతూ కనుక రెడీ చేశారంటే అచ్చంగా రెస్టారెంట్ స్టైల్లో ఎలా అయితే ప్రాన్ కర్రీ ఉంటుందో అంత టేస్టీగా వస్తుంది ఈ ప్రాన్ కర్రీ రెడీ చేసుకోవడానికి మనం ముందుగానే ఒక హాఫ్ కేజీ ప్రాన్స్ తీసుకొని ఉప్పు పసుపు వేసుకొని క్లీన్ చేసి పెట్టేసుకోవాలి నేను ఆల్రెడీ చేసేసి పెట్టేసుకున్నాను ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ ప్రాన్స్ని మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని దీంట్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ కానీ వేసుకొని ఈ పసుపు అలాగే ఉప్పు ఈ ప్రాన్స్కి బాగా పట్టేలాగా రెండు నిమిషాల పాటు మసాజ్ చేయండి ఇలా ఉప్పు పసుపు బాగా పట్టించేసిన తర్వాత దీనిపైన ఒక ప్లేట్ని పెట్టేసుకొని వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసి రెస్ట్ ఇవ్వండి ప్రాన్స్ కర్రీకి మసాలాని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు ఉల్లిపాయలను వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేయొచ్చు ఒకవేళ అట్లాగే బాగా పేస్ట్ అవుతుంది అనుకుంటే ఇట్లాగైనా పేస్ట్ లాగా చేసేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ని కాసేపు పక్కన పెట్టేసి ప్రాన్స్ని ఫ్రై చేసుకున్నాం వన్ అవర్ అయిన తర్వాత ప్రాన్స్ని ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టి కడాయి వేయడానికి దీంట్లో ఒక ఐదు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ ఇట్లాగా బాగా వేడెక్కిన తర్వాత దీంట్లో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని వేసుకొని ఒక ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు ఫ్రై అవనివ్వండి మీరు కావాలైతే ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ ప్రాన్స్ని బాయిల్ చేసేసి అయినా తీసుకోవచ్చు కానీ బాయిల్ చేసిన దానికంటేనూ ఇలా ఫ్రై చేసుకొని తీసుకోవడం వల్ల మన కర్రీ నీచు వాసన లేకుండా మంచి టేస్టీగా వస్తుంది ఈ ప్రాన్స్ని ఇట్లాగా మధ్య మధ్యలో రెండు వైపులకి తిప్పుతూ రెండు వైపులు ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసి తీసుకోండి మన ప్రాన్స్ బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చేస్తే ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న ఈ రొయ్యల్ని కాసేపు పక్కన పెట్టేసి ఇదే ఆయిల్లో ఒక రెండు బిర్యానీ ఆకులు ఒక నాలుగు లవంగా కొద్దిగా దాల్చిన చెక్క అలాగే ఒక యాలకను కానీ వేసుకొని ఫ్రై అవ్వనివ్వండి ఇవి కాస్త ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులో మధ్యలోకి చీల్చుకున్న రెండు పచ్చిమిర్చి ముక్కల్ని కానీ వేసుకొని ఈ పచ్చిమిర్చి కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవనివ్వండి ఈ పచ్చిమిర్చి కానీ బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కానీ వేసుకొని వీటిని అన్నింటిని మిక్స్ చేస్తూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవనివ్వండి ఈ ఉల్లిపాయ పేస్ట్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎంత బాగా అయితే ఫ్రై చేసుకుంటామో మన కర్రీ అంత టేస్టీగా వస్తుంది దీనిపై లిడ్ క్లోజ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇట్లాగే ఫ్రై ఇవ్వండి ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న హాఫ్ కప్పు టమాటో ముక్కలు ఒక రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి అండ్ అలాగే ఒక స్పూన్ గరం మసాలాను కానీ వేసుకొని వీటిలన్నిటిని మిక్స్ చేస్తూ టమాటోలు సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోండి ఈ మసాలాస్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని దీంట్లో ఒక గ్లాసు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసి సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసేసి చూసుకుందాం సాల్ట్ కొద్దిగా తక్కువ ఉంది దీంట్లో కొద్దిగా సాల్ట్ని కానీ యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకుందాం దీనిపైన లిడ్ క్లోజ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఇలా బాగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసి లిడ్ క్లోజ్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నారంటే మన ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోతుంది కర్రీ ఇట్లాగా అయిన తర్వాత ఒక స్పూన్ వరకు కసూరి మేతీని తీసుకొని చేతులతో ఇట్లాగా క్రష్ చేసి వేసుకోండి కసూరి మేతి యాడ్ చేసుకోవడం వల్ల మన కర్రీ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న ప్రాన్స్ కర్రీ పైన కొద్దిగా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసేసి తీసుకుందాం అంతే ఫ్రెండ్స్ వేడివేడిగా మన రెస్టారెంట్ స్టైల్ ప్రాన్ కర్రీ రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న దీన్ని ఎందులోకి తిన్న టేస్ట్ అయితే అదిరిపోతుంది మన థర్డ్ రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ చికెన్ కర్రీని రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ ముప్పావు కేజీ వరకు చికెన్ తీసుకొని వాష్ చేసి పెట్టేసుకున్నాను మనం ముందుగానే ఈ చికెన్ కర్రీకి చికెన్ మ్యారినేట్ చేసుకుందాం దీనికోసం దీంట్లో సరిపడా సాల్ట్ అలాగే ఒక రెండు స్పూన్ల వరకు కారం ఒక హాఫ్ స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక నిమ్మ చెక్కని ఇట్లాగా జ్యూస్ని మాత్రం పిండేసి వేసుకోండి ఇప్పుడు ఈ మసాలాస్ అన్నీ చికెన్కి బాగా పట్టేలాగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసేసి తీసుకోండి మనం ఎంత బాగా అయితే మిక్స్ చేసి చికెన్కి బాగా మసాలాస్ పట్టిస్తాము మన చికెన్ అనేది కుక్ అయిన తర్వాత అంత టేస్టీగా వస్తుంది ఇలాగ మిక్స్ చేసి పెట్టుకునే ఈ చికెన్ని పక్కన పెట్టేసి థర్టీ మినిట్స్ పాటు మ్యారినేట్ అవ్వనివ్వండి మీకు ఒకవేళ టైం ఉంటే వన్ అవర్ అయినా మ్యారినేట్ చేసి చికెన్ని తీసుకోవచ్చు చూసారు కదా ఒక థర్టీ మినిట్స్ తర్వాత చూసుకున్నట్లయితే చికెన్కి మసాలాస్ అన్నీ బాగా పట్టేసాయి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దీంట్లో ఒక ఐదు స్పూన్ల వరకు నూనెని వేసుకొని నూనె వేడెక్కనివ్వండి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక రెండు బిర్యానీ ఆకులు స్టార్ ఫ్లవరు అలాగే యాలకులు కొద్దిగా దాల్చిన చెక్క ఒక రెండు లవంగాలు కొద్దిగా మిరియాలను కానీ వేసుకొని వీటిని అన్నిటి ఫ్రై అవ్వనివ్వండి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు అలాగే కొద్దిగా సాల్ట్ని కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవనివ్వండి ఇప్పుడు ఇందులోనే చిటికెట్టు పసుపును కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఉల్లిపాయలు బాగా ఫ్రై అవనివ్వండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చేస్తాయి ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు టమాటో ప్యూరీని కానీ వేసుకొని ఈ ప్యూరీ పచ్చివాసం పోయే వరకు మిక్స్ చేసుకుంటూ ఫ్రై అవనివ్వండి ఈ ప్యూరీ ఎంత బాగా అయితే ఫ్రై అవుతుందో మన చికెన్ కర్రీ అనేది అంత టేస్టీగా వస్తుంది చూసారు కదా ఇందులో ఆయిల్ పైకి తేలుతుంది అంటే మన టమాటో ప్యూరీ చాలా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై అవనివ్వండి ఈ చికెన్ కర్రీ పైన లిడ్ క్లోజ్ చేసుకుని ఉడికించుకున్నారంటే చాలా త్వరగా ఉడుకుతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఇట్లాగా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత చూసారు కదా మన చికెన్ అనేది చాలా చక్కగా ఉడుకుతూ ఉంది ఇప్పుడు ఇందులో మసాలాస్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో సాల్ట్ అవి కరెక్ట్గా సరిపోయాయా లేదా ఒకసారి చెక్ చేసి చూసుకుందాం దీంట్లో అయితే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ చికెన్ మసాలా వన్ స్పూన్ ధనియాల పొడి అలాగే వన్ స్పూన్ గరం మసాలాని కానీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కాసేపు ఫ్రై అవనివ్వండి ఈ మసాలాస్ అన్నీ ఇట్లాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఒక కప్పు వరకు వాటర్ని కానీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కుక్ అవనివ్వండి నేను వచ్చేసి ఇక్కడ గ్రేవీ చిక్కగా రావడానికి అన్నట్టు ఒక కప్పు మాత్రమే వాటర్ యాడ్ చేసుకున్నాను మీరు కావాలైతే కొద్దిగా పల్స్గా కావాలంటే ఇంకాస్త వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు దీనిపైన లిడ్ క్లోజ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నారంటే మన చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసుకొని చూసుకున్నట్లయితే చూసారు కదా మన చికెన్ కర్రీ ఇంకాస్త దగ్గరగా అయింది ఇలా రెడీ చేసుకున్న దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఇలాగ సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న ఈ చికెన్ కర్రీ పైన కొద్దిగా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ మన చికెన్ కానీ రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న దీన్ని రైస్ రోటీసు బిర్యానీ అలాగే రాగి సంగటి ఎందులోకి తిన్నా టేస్ట్ అయితే అద్దరిపోతుంది చూశారు కదా ఫ్రెండ్స్ మూడు రకాల రెసిపీస్ని కానీ మనం ఎంత ఈజీగా రెడీ చేసుకున్నామో మీరు మీ ఇంట్లో తప్పకుండా రెడీ చేసి మీకు ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్